అప్డేట్స్ చూద్దాం. ఆడపిల్ల పెళ్లి కోసం అప్పు చేసే పరిస్థితి రాకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో చంద్రన్న పెళ్లి కానుక వెబ్సైట్ను సీఎం ప్రారంభించారు. జీవోను విడుదల చేశారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు తానే పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే చంద్రన్న పెళ్లి కానుక ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా కులాంతర వివాహాలు చేసుకుంటే ఎస్సీ ఎస్టీలకు 70,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామన్న సీఎం చంద్రబాబు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆలోచన ఉన్నా రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఆలోచిస్తున్నానన్నారు. బలహీన వర్గాలకు వివాహ సమయంలో నగదు రూపంలో చంద్రన్న పెళ్లి కానుక అందించనుంది ప్రభుత్వం. పేదింటి పెళ్లిలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలని భావిస్తోన్న సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణ మిత్రలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎవరైతే రాష్ట్రంలో సిన్సియర్గా పనిచేస్తారనుకుంటే, నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మా డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలు. మ్యారేజ్ అనేది ఒక ఈవెంట్, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమం హిందువులు చేసుకుంటారు, క్రిస్టియన్స్ చేసుకుంటారు, ముస్లిమ్స్ చేస్తారు. అయితే ఒక్కొక్కరు మత సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ సాంప్రదాయ రీతిలో చేస్తారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు నేనే చేయాలని, మీకు శాశ్వతంగా అన్నగా మిగలాలనే ఉద్దేశంతోనే ఈ శుభకార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు ఈ శుభకార్యక్రమంలో మీరు చూసినప్పుడు ఎవరైతే షెడ్యూల్ తెగలు మైనారిటీలకు 50,000 రూపాయలు ఇస్తున్నాం, అదే సమయంలో షెడ్యూల్ కులాలందరికీ 40,000 రూపాయలు పెట్టాం, ఇంకొక పక్కన వెనుకబడిన వర్గాలకి 35,000 పెట్టాం, ఇంకొక పక్కన మీరు చూస్తే 1,00,000 మందికి రాబోయే సంవత్సరంలో పెళ్ళిళ్లకు మీరందరూ కూడా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. 100,000 పెళ్ళిళ్ళు ఈ కళ్యాణ మిత్ర ద్వారా జరుగుతున్నాయంటే నేను చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. 1,00,000 పెళ్ళి